చిన్ననాటి చందమామ కథలు ఈరోజు మనం దయ్యం వదిలింది అని కథ చెప్పుకోబోతున్నాము వాణి వర్మలకు సంతానం లేదు వాళ్ళు చాలా మంచివాళ్ళు ఎదుటి వాళ్లకు సహాయపడటంలో ఆనందం పొందేవారు ఆ ఊళ్ళో వాళ్ళ మంచితనాన్ని గురించి చెప్పుకోనివారు లేరు ఒకరోజు రాత్రి పెద్ద వర్షం పడుతున్నది వర్మ వాణి భోజనానికి కూర్చోబోతుండగా ఎవరో దడదడా తలుపు తట్టారు తలుపులు తీసి చూస్తే వర్షంలో తడిసి ముద్దై ఉన్న యువ దంపతులు కనిపించారు పట్నానికని బయలుదేరి వర్షంలో చిక్కుపడ్డాం ఈ రాత్రికి మీ ఇంట ఉండనిస్తారా అని వాళ్ళు అడిగారు లోపలికి రండి అంటూ వాణి వాళ్లను ఆహ్వానించి భోజనం పెట్టి పడకలు ఏర్పాటు చేసింది వాళ్ళు తిన్నాక అన్నం కొద్దిగా మిగిలింది దాన్ని వాణి తన భర్తను తినమన్నది మళ్ళీ వండటానికి పుల్లలు లేవు ముద్దగా తడిసిపోయాయి ఇద్దరము చెరిసగము తిందాము అని వర్మ పట్టుబట్టాడు ఇద్దరు ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ చెరి కాస్త తిని పడుకున్నారు తెల్లవారి ఎవరో ఏడుస్తున్నట్టయి వాళ్ళు ఉలిక్కి లేచారు వీధి తలుపు తీసి ఉన్నది గుమ్మంలో రాత్రి వచ్చిన ఆడమనిషి కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్నది వాణీ వర్మలు నిర్ఘాంతపోయి ఆమె ఏడుపుకు కారణం ఏమిటని అడిగారు నా కాపురం గంగపాలయ్యింది రాత్రి ఈ ఇంటికి రాకపోయినా బాగుండేది రాత్రి నా భర్త మీ ఆలు మగల చూసి నువ్వు ఎన్నడైనా నన్ను ఈ ఇంటి ఇల్లాలిలాగా ప్రేమించావా ఎప్పుడైనా ప్రియంగా నాలుగు మాటలు మాట్లాడావా భర్తను ప్రేమించలేని భార్య నాకు దేనికి అని ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు మొండి మనిషి మళ్ళీ తిరిగిరాడు ఇక నా బతుకేం గాను ఏం చెయ్యను ఎక్కడికని వెళ్ళను అన్నది వెక్కుతూ ఆమె పేరు చంద్రమతి వర్మ ఆమె భర్త కోసం ఆత్రంగా ఊరంతా వెతికాడు ఎక్కడా అతని జాడలేదు నాకు తెలుసు ఆయన రాడు నాకింకెవ్వరూ లేరు లోతైన బావి చూసి దూకేస్తాను అంటూ చంద్రమతి మళ్లీ దీనంగా ఏడ్చింది ఆమె స్థితి చూసి భార్యాభర్తల మనసు కరిగిపోయింది మగవాడి మంచితనం మీదని ఆడదాని సుఖం ఆధారపడి ఉన్నది నువ్వేమీ బాధపడకు నీ భర్త మనసు మారి తిరిగి వచ్చేదాకా నువ్వు మా ఇంటనే ఉండు అన్నారు వాళ్ళు అది మొదలు చంద్రమతి వాళ్ళ ఇంట్లో మనిషిగా ఉండిపోయింది ఆమె చాలా మెత్తని మనిషిగా కనబడింది రాత్రి వంట ఆమె చేసేది నెల రోజులు గడిచాయి వర్మకు చిన్ననాటి స్నేహితుడు మురారి నాలుగు రోజులు ఉండిపోవటానికి వచ్చాడు అతడు రెండు మూడు మాసాలకొకసారి అలా వస్తూ ఉంటాడు కిందటిసారి వచ్చినప్పుడు చంద్రమతి లేదు అతడు ఆమె విషయమంతా నుంచి తెలుసుకున్నాడు ఆ రాత్రి అందరికీ చంద్రమతే వడ్డించింది భోజనం అయ్యాక మురారి వసారాలో మంచం వేసుకొని పడుకున్నాడు కానీ అతనికి చాలాసేపటిదాకా నిద్రపట్టలేదు అర్ధరాత్రి వేళ నిద్రపడుతూ ఉండగా ఏదో అలికిడి అయి మెలుకువ వచ్చింది చంద్రమతి చేతిలో దీపం పట్టుకొని చిన్నగా వంటింటి తలుపు తీస్తున్నది వంటింటి అవతలి కిటికీని ఎవరో మెల్లగా తట్టినట్టు వినిపించింది మురారికి చంద్రమతి ప్రవర్తన కిటికీ చప్పుడు అనుమానం కలిగించాయి ఆమె వంటగదిలోకి వెళ్ళగానే అతను చప్పున లేచి చిన్న కిటికీలో నుంచి వంటగదిలోకి చూశాడు చంద్రమతి ఒక గిన్నెలో అన్నము కూర పులుసు పెరుగు అమర్చి కిటికీలో నుంచి లోపలికి వచ్చిన చేతులకు జాగ్రత్తగా అందించింది ఇంకా ఎన్నాళ్ళు ఈ అర్ధరాత్రి భోజనాలు ఎలాగో అలా ఇనప్పెట్టెలో డబ్బు చిక్కించుకొని త్వరగా వచ్చేయి అన్నాడు అవతలి మనిషి చీకటిలో ఉన్న కారణం చేత ఆ మనిషి మురారికి కనిపించలేదు ఇప్పుడిప్పుడే వీళ్లకు నా మీద నమ్మకం కలుగుతున్నది త్వరలోనే ఇనప్పెట్టె తాళాలు నాకు అందుబాటులోకి వస్తాయి కాస్త ఓపికపట్టు అన్నది చంద్రమతి అమ్మ దొంగ పైకి అమాయకంగా కనిపిస్తూ మా వాళ్ళ మంచితనాన్ని ఆసరా చేసుకొని మొగుడితో కలిసి ఆడుతున్న నాటక మీద ఉండు నీ ఆట కట్టిస్తాను అంటూ మురారి తనలో తను అనుకున్నాడు అతను వెంటనే వెళ్ళి పడుకొని చంద్రమతి గురించి వర్మలకు చెప్పి వాళ్ళ మనసు నొప్పించకుండా వాళ్ళ ఇంటికి పట్టిన దయ్యాన్ని వదలగొట్టాలని నిశ్చయించుకున్నాడు మర్నాడు తెల్లవారుతూనే అతను చంద్రమతికి వినిపించేలా వర్మతో బాబోయ్ రాత్రి నేను కన్ను మూస్తే ఒట్టు ఈ ఇంట్లో దయ్యం చేరినట్టున్నది రాత్రంతా గజ్జల చప్పుడు నేను తూర్పుగా వేసుకున్న మంచం పడమటి వైపుకు ఈడ్చుకుపోయింది కిటికీలో పెట్టిన మంచినీళ్ళ చెంబు మంచం కింద ఉన్నది నేను కాబట్టి బతికి బయటపడ్డాను మరొకరైతే హరి అనేవాళ్ళు అన్నాడు వర్మ ఈ మాట విని హడలిపోయి అయితే భూతవైద్యున్ని పిలుద్దామన్నారు మీరేమీ కంగారు పడకండి ఎటువంటి దయ్యాన్ని అయినా నేను వదలగొట్టగలను అని మురారి వాళ్లకు ధైర్యం చెప్పాడు మర్నాడు రాత్రి అతను బజారులో కొన్న గజ్జెలు పక్కన పెట్టుకొని అప్పుడప్పుడు చప్పుడు చేయసాగాడు తరువాత అతను తలగడను మంచం మీద నిలువుగా అమర్చి వాటి మీద దుప్పటి కప్పి పెరటివైపు వెళ్ళి వంటింటికిటికి చప్పుడు చేశాడు చాలాసేపటికి ఎలాగో ధైర్యం చేసుకొని చంద్రమతి వచ్చి గిన్నెలో అన్నీ సర్ది మురారి చేతులకు గిన్నెను అందించింది మురారి చప్పున ఇంట్లోకి వచ్చి ఆ గిన్నెను చంద్రమతి మంచం మీద పెట్టి మంచాన్ని ఇంకో పక్కకు ఈడ్చేసి ఏమీ ఎరగనట్టు తన మంచం మీద పడుకున్నాడు చంద్రమతి గిన్నె కోసం కొంతసేపు చూసి కిటికీని సమీపించి బయట తన భర్త జాడ కనపడక వంటగది తలుపు మూసి తన గదిలోకి వెళ్ళి కెవ్వున కేక పెట్టింది ఆ కేకకు వర్మ వాణి ఉలిక్కిపడి లేచి చంద్రమతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు అప్పుడే లేచినట్టుగా మురారి కూడా వచ్చాడు చంద్రమతి భయంతో దయ్యం ఉన్న మాట నిజమే నాకు గజ్జల చప్పుడు వినిపించింది ఆ వైపున ఉన్న మంచం ఈ వైపుకు వచ్చింది వంటింటిలో ఉన్న ఈ గిన్నె నా మంచం మీదకు వచ్చింది అన్నది భయపడకండి త్వరలోనే ఈ దయ్యం భరతం పడతాను అన్నాడు మురారి రెండు రోజుల పాటు అతను రాత్రిళ్ళు గజ్జల చప్పుడు చేస్తూనే ఉన్నాడు అందుకే తన భర్త వంటింటికిటికీ చప్పుడు చేస్తున్న చంద్రమతి గది విడిచి బయటకు రావటానికి భయపడింది మూడో రోజు రాత్రి మురారి బయటనే పొంచి ఉండి చంద్రమతి భర్త పెరటి దోవన రాబోతూ ఉండగా తాను అదే దారిన వెళ్ళబోతున్న వాడిలాగా అతనికి ఎదురు నడుస్తూ నా చెల్లెలికి ఇంత ద్రోహం చేస్తాడా నేను చూస్తాను అని తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్నాడు చంద్రమతి భర్త బయట నిలబడి ఏం జరిగిందండి అని అనుమానంగా అడిగాడు ఇంకా ఏం జరగాలండి ఈ ఇంట అయినా మా బావగారు మా చెల్లెలికి పిల్లలు లేరు ఈ ఇంట్లో ఎవరో మొగుడు వదిలేసిన మనిషి ఎలాగో చేరింది ఇప్పుడు మా బావ అవిన్ని చేసుకుంటాడట ఆవిడ కూడా అందుకు సిద్ధంగానే ఉన్నది అంటూ విసురుగా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి వీధిదోవన లోపలికి వచ్చి తన మంచం మీద పడుకొని నిద్రపోయాడు మురారి చెప్పిన మాట మీద చంద్రమతి భర్తకు నమ్మకం కుదిరింది ఎందుకంటే మూడు రోజులుగా అతనికి కిటికీ తెరవటం లేదు తెల్లవారగానే అతను వచ్చి వర్మతో నేను బుద్ధి గడ్డి తిని నా భార్యను ఇక్కడ వదిలి వెళ్ళాను ఆమెను నాతో పంపేయండి అన్నాడు దయ్యం భయంతో హడలిపోతున్న చంద్రమతి తన మొగుడి వెంట సంతోషంగా వెళ్ళిపోయింది ఆమె వెళ్ళినందుకు ఇల్లు బోసిగా ఉన్నదని వర్మలు బాధపడుతూ ఉంటే దయ్యం వదిలిందని సంతోషించక బాధపడుతున్నారా అంటూ మురారి జరిగిన సంగతి వాళ్లకు చెప్పి వాళ్ళ వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు